లంచ్కి మనం ఈ రోజు గోబీ కూర చేసుకుంటున్నాం అండ్ సాంబార్ గోబీ కూర సాంబార్ రెండు ఒకటేసారి రెడీ చేద్దాం మనం ఓకే మమ్మీ ఫస్ట్ మనం దీంట్లో ఆవాలు జీలకర్ర దీంట్లో కూడా ఆవాలు జీలకర్ర ఇప్పుడు మనం గోబీ కూర కోసం ఉల్లిగడ్డలు ఫస్ట్ తర్వాత కొన్ని పచ్చిమిర్చి ఓకే మనం వెనక దీనిలో మళ్ళీ కారం వేస్తాం నానా ఇప్పుడు సాంబార్ కోసం పొడుగా కోసిపెట్టినటువంటి ఉల్లిగడ్డలు తర్వాత పొడుగా కోసిపెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి విల్ షేర్ ఓకే నేను గోబీ కూర కోసమని అల్లం వెల్లుల్లి పేస్ట్ చారు కోసమని వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ మనం సాంబార్ లో వెల్లుల్లి జీలకర్ర వేసుకుంటే సాంబార్ చాలా టేస్టీ ఉంటుందన్నా దీని కోసం అల్లం వెల్లుల్లి కలిపినటువంటి పేస్ట్ ఇప్పుడు మనం వెంగిట్ని ఇందులో పెట్టేద్దాం దీంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం జింజర్ గార్లిక్ కొంచెం వేగండి పచ్చి వాసన పోవాలి కొంచెం కరివేపాకు దీంతో కూడా కరివేపాకు అది మార్నింగ్ కడిగి పెట్టాలి కదా అందుకని కొంచెం గ్రీన్ తక్కువ అవుతుంది దీంట్లో మనం కొన్ని టమాటాలు ఇప్పుడు మిగిలిన టమాటాల్ని మన సాంబార్కు టమాటాలు వేసుకుందాం ఇక్కడ మనం ఎల్లిపాయ జీలకర్ర గ్రైండ్ చేసినటువంటి పేస్ట్ వేసుకున్నాం ఈ సాంబార్లో నేను అల్లం బదులుగా ఓన్లీ ఎల్లిపాయ జీలకర్ర చేసినటువంటి పేస్ట్ ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేద్దాం కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసాం కాబట్టి తగినంత కారం ఇప్పుడు ఉప్పు టమాటాలు మగ్గడానికి మొత్తం కూరకు సరిపడంత ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాను మమ్మీ ఇట్లా ఎన్ని నిమిషాల వరకు పెట్టాలి 5 మినిట్స్ ఓకే టమాటా బాగా మగ్గిపోతుంది మార్నింగ్ దీన్ని మనం చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకొని వేడి నీళ్ళలో ఒక 10 మినిట్స్ ఉంచి తీసినటువంటి గోబీ అన్నమాట ఓకేనా కంపల్సరీగా గోబీని మనం వేడి నీళ్ళలో పెట్టి తీయాలి ఎందుకు దానికి ఎన్నో పెస్టిసైడ్స్ కలుపుంటారు చిన్న చిన్న వైట్ పురుగులు ఉంటాయన్నమాట అవన్నిటిని కిల్ చేయడానికి
ఆ వాసన పోవడానికి మనం దీన్ని వేడి నీళ్ళలో నానబెట్టాలి 10 మినిట్స్ నానబెట్టాలి ఖచ్చితంగా ఇప్పుడు మనం సాంబార్ దగ్గరికి వద్దాం ఇంతవరకు మనం సాంబార్లో ఏమేం చేసాం అమ్ములు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఎల్లిపాయ అండ్ జీలకర్ర పేస్ట్ ఇప్పుడు మనం వీటిలో కూడా మగ్గడానికి అన్నట్టు ఉప్పు వేసేద్దాం అప్పుడు టమాటా మనకు మెత్తగా మగ్గిపోయిందన్నమాట సాంబార్కు తగ్గట్టు సాంబార్ వేసి ఉప్పు వేసేద్దాం ఎంత అయితే సాంబార్కు పడుతుందో మన స్టైల్ సాంబార్ అమ్ములు సింపుల్ గా చేసుకోవడానికి సాంబార్ ఇది కూడా ఒక 3 మినిట్స్ మగ్గనిద్దాం ఇగో ఇది మగ్గాక మనం దీంట్లో చింతపండు పులుసు పోయాలి అందుకని దీన్ని నేను మెత్తగా స్మాష్ చేస్తాను ఇప్పుడు మన సాంబార్కు తగ్గట్టు మనం చింతపండు నానబెట్టుకోవాలి ఒక గంట రెండు గంటల ముందర అలా అయితే మొత్తం దాంట్లో ఉన్నదంతా వస్తుంది కాబట్టి దీంట్లో మనం ఇప్పుడు కొంచెం వాటర్ పోద్దాం అమ్ములు ఇప్పుడు మనం దీంట్లో గోబీ వేద్దాం ఈరోజు డాడీ రెండు గోబీలు తెచ్చిండు ఈవినింగ్ స్నాక్స్ కి గోబీ మంచూరియా చేసుకుందాం కాబట్టి ఈ గోబీను తీసి పెడదాం ఓకేనా గోబీ మంచూరియాని కూడా మన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుందాం చూద్దాం వీలైతే చేద్దాం ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇలాగే పెట్టేసేయాలి మూత పెట్టేసి పెట్టేయాలి ఇప్పుడు మనం సాంబార్ దగ్గరికి వద్దాం సాంబార్లో మనం ఇంతవరకు ఏం వేసాం చింతపండు పులుసు కొంచెం వాటర్ యాడ్ చేసాం కొంచెం కారం వేద్దాం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి కారం కొంచెం ధనియాల పొడి మనం ధనియాలు అది కొత్తిమీర వేస్తున్నాం కాబట్టి ధనియాలు 1/2 టేబుల్ స్పూన్ తర్వాత కొంచెం మెంతి పొడి ఓకేనా ఇది వేయించిన మెంతులతోన చేసినటువంటి పొడి ఒక ఇంతే పెద్ద చిటికెడు అన్నట్టు పించ్ తర్వాత ఇది జీలకర్ర పొడి దీంట్లో కొంచెం సాంబార్ పొడి కొంచెమే వేస్తున్నాను రమ్ములు అది ఇడ్లీకి అయితే మనం సాంబార్ పొడి ఎక్కువ వేసుకుంటాం ఇది రైస్లోకి కాబట్టి కొంచెం ఒక పెద్ద 1/2 టేబుల్ స్పూన్
అదే సాంబార్ లో అయితే నేను ఇడ్లీలకైతే ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తాను ఇది బాగా బాయిల్ కాని ఇది మనం పప్పును ఉడకబెట్టుకొని ఉబ్బిన తర్వాత చేసినటువంటి పేస్ట్ దానికి కొంచెం వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు దీని తీసుకొని దీంట్లో వేసి మనం బాయిల్ చేసుకోవాలి ఇగో అమ్ములు నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను చూసావా బెల్లం బెల్లం సిల్లీగా అనిపించొచ్చు కానీ బెల్లం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ ఇంత కొంచెం ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేయాలి కంపల్సరీగా అంటే మన స్టైల్ సాంబార్ లో మనం బెల్లం వేసుకుంటాం ఒకసారి మీరు కూడా వేసి చూసుకొని టేస్ట్ చేయండి ఉంటుంది ఇప్పుడు నేను దీన్ని మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా దాంట్లో పోద్దాం దీన్ని మన సాంబార్ చాలా థిక్ గా ఉన్నట్టుంది కదా అమ్ములు కొంచెం దీంట్లో వాటర్ పోద్దాం అయిపోయింది మన సాంబార్ ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయ్యి ఇలా పొంగు వస్తుంది అనమాట అంతవరకు పెట్టాలన్నమాట ఓకేనా కొత్తిమీర వేద్దాం దీంట్లో తర్వాత మళ్ళీ లాస్ట్ లో దించేటప్పుడు వేద్దాం సర్వింగ్ చేసేటప్పుడు ఎందుకంటే కొత్తిమీర రసం దాంట్లో పీల్చి కూడా దానికి ఒక మంచి వాసన అనేది వస్తుంది మనం ఇప్పుడు మన కర్రీ కండిషన్ ఏ విధంగా ఉందో చూద్దాము ఏ పొజిషన్ లో ఉంది మన సాంబార్ అయితే రెడీ ఇది బాయిల్ అవుతుంది ఇంకా 5 మినిట్స్ పట్టొచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత అమ్ములు ఇప్పుడు మనం దీంట్లో ధనియాల పొడి వేద్దాం కొరియాండర్ పౌడర్ ఓకే 1 టేబుల్ స్పూన్ తర్వాత దీంట్లో జీలకర్ర పొడి ఇది వేయించినటువంటి జీలకర్రతో చేసినటువంటి పొడి అమ్ములు ఇంకా సాంబార్ని నేను స్టాప్ చేసేస్తున్నాను ఓకే మన సాంబార్ కుక్ అయిపోయింది ఇంకొక 3 నిమిషస్ నాన అయిందా కొంచెం కొబ్బరి పొడి వేద్దాం దీంట్లో
మన కర్రీ రెడీ అయిపోయినాము.